సో డిఫరెంట్ గా మీరు ట్రై చేయండి. సో మీకోసం ఈ చిట్కా. ముత్యపు ఆభరణాలను క్లీన్ చేయాలంటే గోరువెచ్చటి సబ్బు నీటిలో ఒక క్లాత్ ని ముంచి పిండేసి దాంతో ముత్యపు ఆభరణాలను క్లీన్ చేయండి. ఇలా చేస్తే ఆభరణాలు తలతల మెరిసిపోతాయి. చిట్కా చూసారు కదా, ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాళ ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో పోటీకి రెడీగా ఉన్నారో చూసేద్దామా. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు మనం రుచికరమైన ఊరించే వంటలను చూస్తున్నాం కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మంచి మంచి ఊరించే వంటల కోసం నేను వచ్చేసాను రాజమండ్రి. ప్రస్తుతం నేను రాజమండ్రిలోని గౌతమి ఘాట్ దగ్గర ఉన్నాను. మరి ఈ రోజు మనం ఇక్కడ మంచి మంచి ఊరించే వంటలు చూడబోతున్నాం. ఓకేనండి, సో ఫస్ట్ మరి మన పార్టిసిపెంట్స్ ని వాళ్ళ సపోర్టర్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. ఇక్కడ మన పార్టిసిపెంట్ నాగలక్ష్మి గారు అండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? భారతి గారు. ఓకే, హాయ్ భారతి గారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి. హాయ్ అండి. ఇక్కడ మన ఇంకో పార్టిసిపెంట్ కరుణప్రియ గారు. మీకెవరు వచ్చారండి సపోర్టర్ గా? పిన్ని కాళీ. ఓకే అండి, హాయ్ అండి. ఓకేనండి, మన అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఈ రోజు నేను వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పేశానండి ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ గోదావరి గట్టు మీద ఉన్నాం కదా మేము. ఇక్కడ సడన్ గా వీళ్ళకి ఇస్తే మళ్ళీ తెచ్చుకోవడం అన్ని కష్టం అవుతుంది కాబట్టి ముందే చెప్పేశాను. ఏంటి మీకు ఇచ్చిన ఇంగ్రీడియంట్? దొండకాయ. దొండకాయ. దొండకాయ అయితే మరి రెడీ అయిపోయారా? ఏం చేస్తున్నారు? దొండకాయ కొత్తిమీర కారం. దొండకాయ కొత్తిమీర కారం. మరి మీరండి? దొండకాయ మీల్ మేకర్ మసాలా కర్రీ. దొండకాయ మీల్ మేకర్ కర్రీ. ఓకే, చూసారు కదండి రెండు కూడా కర్రీ ఐటమ్స్. అంటే ఇక్కడ దొండకాయ కారము, ఇక్కడేమో దొండకాయ మీల్ మేకర్ కర్రీ. మరి ఇందుకి ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? మీరు చేస్తారా? ఓకేనండి, మరి ఫస్ట్ కరుణప్రియ గారు వంట చేస్తారు. దొండకాయ కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, బంగాళాదుంపలు 2, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. తరుణ గారు స్టార్ట్ చేద్దామా? రెడీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు. కొత్తిమీర కారం అంటే ఇది పచ్చడి లాగా అండి? కొద్దిగా ఫ్రై ఐటమ్ లాగా వస్తుంది. ఫ్రై ఐటమ్ లాగా. ఓకే ఓకే. నెక్స్ట్ ఎర్రమిరపకాయలు. ఓకే, కొద్దిగా కరివేపాకు. అదేం పేస్ట్? ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్. కావాలంటే జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ కొత్తిమీర కారంకి కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే అందులో కొద్దిగా ఉప్పు వేసి కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనకి దొండకాయ కొత్తిమీర కారం అన్నాం కదా, సో ఇది మెయిన్ కారం అన్నమాట. దీంతో పాటు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు కరణ్ గారు. గార్నిష్ చేసుకోవడానికి అవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పచ్చి కొత్తిమీర కారం వేసుకోవాలి. ఓకే, చాలా ఇంత చాలా సరిపడి. అవును, ఇంతకి మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారండి? తోడుకోడల్లా కలిసి చేస్తాం ఇక్కడ. ఓ, జాయింట్ అతా? జాయింట్ ఫ్యామిలీయా? ఓ వెరీ గుడ్. ఓ అందుకేనా ఇద్దరు సేమ్ సేమ్ గా బ్లూ బ్లూ కట్టుకున్నారు? ఎవరు పెద్ద? మీరు పెద్ద? నేను పెద్దండి. ఓకే, ఇంకేమున్నారా తోటికోడలు? ఇద్దరేనా? ఓకే ఓకే. నెక్స్ట్ పొటాటో ముక్కలు. ఓకే, ఇవి కూడా కొంచెం హాఫ్ బాయిల్ చేశారు? హాఫ్ బాయిల్ చేశామండి. ఓకే ఓకే. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్. సో అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది. అయిపోతుందండి, అంతా రెడీగా. హాఫ్ బాయిల్ పొటాటో బాగుంటుందా కాంబినేషన్? వెరైటీగా ట్రయల్ చేయాలి కదా. చేయలేదు, వెరైటీగా చేద్దామని చెప్పేసి. ఎప్పుడు మీరంటే ఇంట్లో వండలేదంటే ఏంటి?
కొత్తగా చేసి పెడదాము ఇప్పుడు ఇంట్లో ఐటమ్స్ అయితే ఇద్దరికి తెలిసిపోయి ఉంటాయి కదా సో కాబట్టి కొంచెం దాచి పెట్టుకున్నారు అన్నమాట పొటాటో కొద్దిగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేయాలండి ఓకే ఓకే సో అయితే ఇంట్లో చక్కగా ఒకళ్ళు కట్ చేస్తే ఒకళ్ళు వంట చేసి అలా చేస్తూ ఉంటారా ఓకే ఓకే ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకో ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషస్ ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే డిష్ రెడీ అయిపోయింది అంతేనా ఇప్పుడు ఇంక తీసేయొచ్చా తీసేయొచ్చు ఓ వెరీ ఫాస్ట్ దీని మీద కొద్దిగా గార్నిష్ కోసం క్యారెట్ తరిగి వేసి ఓకే గీత గారు ఓకే మా డిష్ రెడీ అండి కొత్తిమీర దొండకాయ కారం వెరీ నైస్ అండి చూసారు కదండి వేడివేడిగా దొండకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు ఈ దొండకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం మరోసారి చూద్దాం దొండకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు కొద్దిగా ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి కాస్త మగ్గాక ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే దొండకాయ కొత్తిమీర కారం రెడీ ఓకేనండి దొండకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం చూసారు కదా కరుణ గారు కాసేపు చక్కగా మీ కర్రీని అక్కడ పెట్టేద్దాం వీళ్ళు మసాలా కర్రీ కూడా అయిపోయిన తర్వాత రెండు కలిపి వెంటనే టేస్ట్ చూసేద్దాం ఓకేనా ఖచ్చితంగా మాదే బాగుంటుంది మీదే బాగుంటుందా రెండు బాగున్నాయని చెప్పండి ఆ చెప్తాను ఓకే సరే నేను అంత ఇదో ఫ్రాడ్ మైండెడ్ అంటే ఎలా ఉంటే అలాగే చెప్తాను ఓకే కానీ రెండు బాగుంటాయి ఎందుకంటే ఇద్దరికి బాగా వండొచ్చు కదా అంతేనా రెడీయా మరి మీరు రెడీ దొండకాయ మీల్ మేకర్ కర్రీ ఓకేనండి దొండకాయ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దొండకాయ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు ఒక కప్పు మీల్ మేకర్ ఒక కప్పు స్వీట్ కార్న్ అర కప్పు పన్నీర్ తురుము రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ తరిగిన టొమాటో ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు తగినంత కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పు కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకేనండి మరి దొండకాయ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా స్టార్ట్ చేద్దామా ఓకే స్టవ్ వెలిగించేనా ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఓకే ఆయిల్ చాలా తక్కువ వేసినట్టున్నావు మసాలా కర్రీ కా మాత్రం పడపోతే బాగోదు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఓకే దొండకాయ మీల్ మేకర్ తో మసాలా కర్రీ అన్నమాట అవును ఓకే ఓకే